హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆర్ తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్ యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నాం అండ్ ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి తెలంగాణలో భూ సంస్కరణలు అండ్ ఈ టాపిక్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట అయితే మనం ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అనే టాపిక్ పైన మనం మొత్తంగా త్రీ వీడియోస్ అనేది చేసాం అవి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి అండ్ దీంతోపాటు మనం ఇదివరకే ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ పైన కూడా టెస్ట్ సిరీస్ చేసాం ఆ వీడియోస్ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి సో ఓవరాల్గా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎకానమీ అనే సబ్జెక్ట్ ఎయిదర్ తెలంగాణ ఎకానమీ ఆర్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అంటే తెలంగాణ ఎకానమీని ఫస్ట్ టైం ఇక్కడ వాచ్ చేస్తున్నారో దీనికి ప్రీవియస్ వీడియోస్ని అండ్ అలాగే ఈ టెస్ట్ సిరీస్లో రాబోయే తర్వాత వీడియోస్ని కూడా పూర్తిగా ఫాలో అవ్వండి మీకు తెలంగాణ ఎకానమీ పైన మంచి అవగాహన వస్తుంది ముఖ్యంగా ఈ తెలంగాణ ఎకానమీ అనే సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో కండక్ట్ చేయబోయే గ్రూప్ టూ కావచ్చు అండ్ గ్రూప్ త్రీ కావచ్చు అండ్ మళ్ళీ ఫ్యూచర్లో రాబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్కి కూడా ఉపయోగకరమైన సిలబస్ కాబట్టి పూర్తిగా చూడండి మీరు తెలంగాణ ఎకానమీలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి అండ్ అలాగే ఇక ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు వాచ్ చేస్తున్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు చేరడం అండ్ మీరు త్వరగా ఆ వీడియోస్ని చూడడానికి అవకాశం ఉంటుంది అండ్ దీంతోపాటు ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క యాప్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన సబ్జెక్ట్స్ యొక్క టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ పర్పస్ కోసం మేము అందుబాటులో ఉంచాం యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్లోకి మీరు వెళ్తే అక్కడ కొన్ని శాంపుల్ వీడియోస్ ఉంటాయి అండ్ అలాగే మీరు కోరుకునే సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి మీకు నచ్చిన టెస్ట్ సిరీస్ని కూడా మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు కేవలం ఇరవై రూపాయలకు మనకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది దాని ద్వారా మీకు కావాల్సిన నెలకు ఏ నెలకు కావాల్సింది ఆ నెలకు మీరు ట్వంటీ రూపీస్ పే చేసి కరెంట్ అఫేర్స్ని పొందవచ్చు అండ్ ఇక మనం ఎలాంటి లేట్ చేయకుండా ఈ టాపిక్ అంటే తెలంగాణలో భూ సంస్కరణలు దీనికి సంబంధించిన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ఓకే ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే భూ సంస్కరణల నినాదం ఏమిటి భూ సంస్కరణలు అంటే ఏమిటి ఇవన్నీ కూడా మనకు ఈ టెస్ట్ సిరీస్లో తెలుసుకోబోతున్నాం అయితే అసలు భూ సంస్కరణల మెయిన్ నినాదం ఏమిటి అంటే ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కొన్నవాడిదే భూమి అమ్మిన వాడిదే భూమి దున్నేవాడిదే భూమి ప్రభుత్వానికిదే భూమి సో ఇక్కడ నాలుగు ఆప్షన్లో ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి దున్నేవాడిదే భూమి అనేది రైట్ ఆన్సర్ సో భూ సంస్కరణల నినాదం మెయిన్ థీమ్ అనమాట అది ఓకే రైట్ భూపోరాటాలన్నీ కూడా దున్నేవాడిదే భూమి అనే కాన్సెప్ట్ తోటే మనకు వచ్చాయి సెకండ్ క్వశ్చన్ చూస్తే భూ సంస్కరణల లక్ష్యాలు ఏమిటి వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ సామాజిక న్యాయం సాధించుట రెండవది ఆర్థిక న్యాయం సాధించుట మూడవది భూమి కొద్దిమంది చేతుల్లో బందీ కాకుండా విస్తృత గ్రామీణ జనాభాకు అందే విధంగా రూపకల్పన చేసుట నాలుగవది పైవన్నీ కూడా సో ఇక్కడ చూస్తే మీకు నాలుగు ఆప్షన్స్లో భూ సంస్కరణల ముఖ్య లక్ష్యం వచ్చేసి పైవన్నీ అంటే పైవన్నీ అంటే పైన ఇవ్వబడ్డ మూడు కూడా సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అండ్ భూమి అనేది కొంత కొంతమంది చేతుల్లో కాకుండా గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా ఉండాలి అప్పుడు అందరూ కూడా అగ్రికల్చర్ చేస్తూ వాళ్ళ ఆర్థిక సామాజిక స్థానాన్ని సొసైటీలో పెంచుకుంటారు అన్నమాట సమాజంలో ఓకే రైట్ నా వి మూ టు ద క్వశ్చన్ నెంబర్ త్రీ మన రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అంటే డ్యాష్ షెడ్యూల్లో భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను పొందుపరచడం జరిగింది సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మన రాజ్యాంగంలో అనేది చూస్తే చూడండి మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మనకు రిపబ్లికన్ కంట్రీగా మనం ఫామ్ అయిన తర్వాత అంటే రాజ్యాంగం అమలు అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఫస్ట్ టైం మొదటి అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది దానిలో భాగంగా తొమ్మిదవ షెడ్యూల్ని తొమ్మిదవ షెడ్యూల్ని రాజ్యాంగంలో యాడ్ చేశారు అంటే అంతవరకు మనకు రాజ్యాంగం రచించిన కొత్తలో ఎనిమిది షెడ్యూల్స్ ఉండేటివి ఆ తొమ్మిదవ షెడ్యూల్లో చూడండి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది తొమ్మిదవ షెడ్యూల్లో మనకు ఏదైతే ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో షెడ్యూల్ అంటే తొమ్మిదవ షెడ్యూల్ ఏది ఉందో దాంట్లో భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను పొందుపరచడం అనేది జరిగింది ఓకే రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భూ సంస్కరణల దశకంగా ఏ దశకాన్ని పిలుస్తారు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ చేసిన డికేడ్ ఓకే దశకం అంటే డిక్కేడ్గా ఏ దశకాన్ని పిలుస్తారు అనేది ఇక్కడ మన క్వశ్చన్ సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై అవ దశకాన్ని అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టెన్ ఇయర్స్ అంటే సిక్స్టీ వరకు ఆర్ ఫిఫ్టీ నైన్ అని కూడా అనుకోవచ్చు ఓకే సో ఫిఫ్టీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ సో ఇక్కడ నేను దశకం అంటే డైరెక్ట్గా సో సిక్స్టీ వరకు ఇచ్చా సో మీకు ఎగ్జామ్లో ఫిఫ్టీ నైన్ అని కూడా ఇస్తారు సో నైన్టీన్ లేదా సింపుల్గా నైన్టీన్ ఫిఫ్టీ అంటే పంతొమ్మిది వందల యాభై అవ దశకం అని కూడా మీకు డైరెక్ట్గా ఇట్లా షార్ట్లో కూడా ఇవ్వచ్చు సో ఎనీహో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా పంతొమ్మిది వందల యాభై దశకాన్ని భూ సంస్కరణల దశకంగా పిలుస్తారు ఓకే ఎందుకు అంటే ఆ టెన్ ఇయర్స్లోనే ఆ డికేడ్లోనే ఎక్కువగా భూ సంస్కరణలు అనేటివి వాటికి సంబంధించిన చట్టాలు మనకు చేయడం జరిగింది రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింద ఇవ్వబడిన ఆర్టికల్స్ని అయిన వాటితో జతపరచండి సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఏవైతే వన్ టూ త్రీ ఫోర్లో ఇక్కడ ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆర్టికల్స్కి సంబంధించిన వివరాలు అంటే ఆర్టికల్ దేనికి సంబంధించింది అనేటివి ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు వాటిని మనం ఇక్కడ జతపరచుదాం అంటే మ్యాచింగ్ చేద్దాం సో దీంట్లో చూడండి ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ ఏది ఉందో థర్టీ వన్ ఏ సో థర్టీ వన్ ఏ మనకు దేనికి సంబంధించింది అని అంటే సో చూడండి సమాజ సమిష్టి ప్రయోజనాల కోసం థర్టీ వన్ ఏ ఏం చెప్తుంది సమాజ సమిష్టి ప్రయోజనాల కోసం కొ వ్యక్తుల అధీనంలోని ఆస్తులను ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చు సో అంతే కదా ఇప్పుడు చూడండి ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించాలనుకోండి మనకు ఆస్తులను కొంతమంది ఇండిపెండెంట్ ప్రైవేట్ పీపుల్ దగ్గర ఉన్న ఆస్తులను ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చట్టబద్ధంగా స్వాధీనం అంటే వాళ్లకు అక్కడ ఎలాంటి లాస్ జరగకుండా చేస్తారనమాట దాన్నే చట్టబద్ధంగా అంటారు సో అది ఇక్కడ మనకు థర్టీ వన్ ఏ ఆర్టికల్ అనేది చెప్తుంది ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చూడండి థర్టీ వన్ బి ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆప్షన్ డిలో చూడండి సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తుల అధీనంలోని ఆస్తులను ప్రభుత్వాలు సాధి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తులకు ప్రభుత్వాలు చట్టబద్ధంగా నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి సో చట్టబద్ధంగా తీసుకోవాలి అనేది థర్టీ వన్ ఏ ఆర్టికల్ చెప్తే థర్టీ వన్ బి ఆర్టికల్ వచ్చేసి చట్టబద్ధంగా తీసుకునేటప్పుడు ఆ వ్యక్తులకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి సో ఇక్కడ మనకు గమనిస్తే ఎక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగినా అంటే ప్రభుత్వాలు ఎక్కడైనా కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం ఏదైనా రాజధానుల నిర్మాణం కోసం సెల్స్ల కోసం ఓకే ఇలాంటి వాటి కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇండిపెండెంట్గా ఉండే డొమెస్టిక్ ల్యాండ్స్ ఏవైనా కానీ తీసుకున్నప్పుడు రోడ్ల విడల్పు కోసం కూడా అవిటి ఏ ప్రకారం అంటే ఈ థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి ఆర్టికల్స్ ప్రకారం తీసుకుంటారు వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తారు అండ్ ఇక థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో థర్టీ నైన్ బి చూద్దాం థర్టీ నైన్ బి ప్రకారం దీనికి సంబంధించి చూడండి ఇక్కడ బి ఆప్షన్లో చూడండి దేశంలోని వనరుల పంపిణీ మరియు యాజమాన్యం సమాజ అభివృద్ధికి దోహద పడేలా నిర్వహించాలి అంటే దేశంలోని వనరుల పంపిణీ మరియు యాజమాన్యం సమాజ అభివృద్ధికి వనరులు అంటే మనకి ఇక్కడ నీరు కావచ్చు మినరల్స్ కావచ్చు కోల్ కావచ్చు ఇలాంటిదైనా కానీ ఓకే ఇలాంటి వనరులు అన్నీ కూడా సమా సమాజ అభివృద్ధికి అంటే మనకు డెవలప్మెంట్ కోసమే నిర్వహించాలి ఒకరి చేతిలో ఉండకూడదు అండ్ థర్టీ నైన్ సి చూడండి ఇక్కడ ఆప్షన్ ఏలో భారత ఆర్థిక ఉత్పాదక వనరులు ఆస్తి సంపద ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండాలి సో మనకు ఇక్కడ చూస్తే థర్టీ నైన్ సి ఏం చెప్తుంది సో మనకు భారతదేశంలో ఉన్న వనరులు కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఆస్తి కానీ సంపద కానీ ఒకరి చేతిలోనే ఉండకుండా అందరికీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండాలి అంటే అందరికీ దాని ఫలాలు లభించాలి దాని యొక్క రిజల్ట్ దాని యొక్క బెనిఫిట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి అనేది చెప్పబడింది సో ఈ ఈ క్వశ్చన్ ద్వారా మనకి అవుతుంది అంటే ఓవరాల్గా ఇక్కడ ఇవ్వబడిన నాలుగు ఆర్టికల్స్ కూడా భూమికి సంబంధించినవి అంటే భారతదేశంలో రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ ఏం చెప్పాయంటే భూమి అనేది ఒకరి సొత్తు కాదు అందరి చేతుల్లో సమానంగా ఉండాలి వాటి ఫలాలు అందరికీ అందాలి అండ్ ప్రభుత్వాలు ఏవైనా సమాజ ప్రయోజనం కోసం ఏవైనా నిర్మించాలి అంటే వ్యక్తుల వ్యక్తుల దగ్గర నుండి వాటిని తీసుకున్నప్పటికీ భూములను వాటికి సంబంధించి నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి సో ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం అండ్ చూడండి వీటి కోసం మనకి ఇక్కడ సరైన ఆన్సర్ దేంట్లో ఇచ్చాము ఏ ఆప్షన్లో అని అంటే మనము ఇక్కడ ఆప్షన్ సీలో ఇవ్వడం అనేది జరిగింది సో దీని ప్రకారం మీరు ఒకసారి కనుక మ్యాచింగ్ అనేది మళ్ళీ పాస్ చేసి చూసుకోండి మీకు ఇక్కడ అర్థమైపోతాయి రైట్ నవ్ వి మూవ్ కూడా నవ్ వి మూవ్ టు ద సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన భూ సంస్కరణల నిర్వచనాలలో సరి కాని దానిని గుర్తించండి ఒకటి తప్పుగా ఉంది అదేంటనే చూద్దాం ఫస్ట్ వన్ ఒకే సీ ఫస్ట్ వన్ ప్రపంచ బ్యాంక్ ప్రకారం కమతాల పరిమాణం ఆదాయ పంపిణీలో మార్పుల ద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణలు ప్రపంచ బ్యాంక్ ప్రకారం ఏంటి అంటే చూడండి కమతాల పరిమాణం ఆదాయ పంపిణీలో మార్పుల ద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణలు కమతాలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒక అనేది ఒక 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 వ్యవసాయదారుడి దగ్గర ఎంత ఉంటే దాన్ని కమతం అని అంటాం ఓకే సో అది ఎన్ని ఎకర్స్ అనేది కాదు ఎంత ల్యాండ్ ఎంత ఏరియా అనేది ముఖ్యం కాదు ఒక కమతం అంటే ఒక వ్యవసాయదారుడి దగ్గర ఉన్న ల్యాండ్ అనమాట సింపుల్గా మన అండర్స్టాండింగ్లో చెప్పుకోవాలంటే సో కమతాల పరిమాణం ఆదాయ పంపిణీ మా పంపిణీల మార్పుల ద్వారా వ్యవసాయ రంగంలో కన్స్ట్రక్టివ్ చేంజెస్ తేవాలన్నమాట సో ఓవరాల్గా అందరికీ సమానంగా వాటి లబ్ధి చేకూరేటట్టుగా ఉండాలి అనేది ప్రపంచ బ్యాంక్ ఇక్కడ మనకి ఇచ్చిన డెఫినేషన్ అండ్ సెకండ్ చూడండి ప్రణాళికా సంఘం ప్రకారం మన ప్రణాళికా సంఘం ప్రకారం వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణ అయినా అది భూ సంస్కరణే అవుతుంది మన ప్రణాళికా సంఘం ఏం చెప్తుంది ఎలాంటి అంటే అగ్రికల్చర్ డో గ్రోత్ కోసం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినా కానీ అది ల్యాండ్ రిఫార్మే అవుతుంది సో అగ్రికల్చర్ ల్యాండ్ మీద చేస్తారు కాబట్టి దా ఎలాంటి తెచ్చుకొచ్చినా కానీ అది అగ్రికల్చర్కి సంబంధించింది అయితే చాలు అది ల్యాండ్ రిఫా రీఫార్మే అవుతుంది అండ్ అలాగే సిమిలర్గా థర్డ్ వన్ చూడండి స్వాతంత్రం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి పొందడమే కాదని భారత పెట్టుబడిదారుల భూస్వాముల దోపిడీ నుంచి ప్రజలను రైతులను విముక్తి చేయడమే అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు సో స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు కాబట్టి వీళ్ళు సో స్వాతంత్రం రావడం అంటే కేవలం వేరే ఆ బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనకు ఇండిపెండెన్స్ రావడమే కాదు మనకి అప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కానీ అప్పటికే చాలా విస్తృతంగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ నుంచి కానీ ప్రజలను రైతులను విముక్తి చేయాలి అదే మనకు నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ చెప్పడం అనేది జరిగింది అండ్ ఫోర్త్ వన్ భూమి పునర్పంపకమే కాకుండా కౌలు పరిమాణ నిర్ణయం కౌలుదారుల భద్రత వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం వ్యవసాయ పరపతి మార్గాల అభివృద్ధి భూమి పన్నుల విధానాల మెరుగుదల సహకార సంస్థల అభివృద్ధి వ్యవసాయ బోధన వ్యవసాయంలో సాంకేతిక మార్పులు మొదలైన వాటిని భూ సంస్కరణలుగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ నిర్వహించ నిర్వచించడం జరిగింది సో యుఎన్ఓ ఏం చెప్తుందంటే ఓవరాల్గా కౌలు పరిమాణం పైన కౌలుదారుల భద్రత వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం అన్నీ అంటే అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న ఈవెన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కూడా ఓకే మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కూడా అంటే అలాగే అగ్రికల్చర్లో టెక్నాలజీకి సంబంధించిన చేంజెస్ అన్నీ కూడా మనకు భూ సంస్కరణలే అని చెప్పి యుఎన్ఓ చెప్పడం జరిగింది మరి నాలుగిటి గురించి మనం డిస్కస్ చేసాం మరి వీటిలో తప్పు ఏదైనా ఉంది అంటే అన్ని డెఫినేషన్స్ సరైన సరైనవే కానీ థర్డ్ స్టేట్మెంట్ మాత్రం ఇక్కడ కొంచెంగా నేను తప్పివ్వడం జరిగింది అదేంటంటే దీన్ని ఈ విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది థర్డ్ స్టే థర్డ్ ఆప్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి గాంధీ గారు ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ గారు కాదు సో ఓకే సో జవహర్లాల్ నెహ్రూ గారు కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇది ఒక్కటి సరికానిది స్టేట్మెంట్ సరైనది దీని ప్లేస్లో మీరు గాంధీని పెడితే అది సరైపోతుంది అర్థమైంది కదా థర్డ్ వన్ ఎందుకు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు అని నేను ఇచ్చాను కానీ నిజానికి చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు రైట్ నౌ వి మూవ్ టు క్వశ్చన్ నెంబర్ సెవెన్ వేలం పాట ద్వారా భూమి శిస్తు వసూలు చేసే అధికారం కలిగిన పద్ధతిని ఏమని పిలిచేవారు వేలం పాట ద్వారా సో అంటే ఇప్పుడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఒక ఒక ఊరు ఉందనుకోండి లేదా ఒక పది ఊర్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ ఒక టెన్ విలేజెస్ ఉంటే ఆ టెన్ విలేజెస్ పైన శిస్తు వసూలు చేయడానికి వీళ్ళు డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు కాకుండా అక్కడ లోకల్గా కొంతమందికి వేలంపాట ద్వారా ఈ పది విలేజెస్ పైన శిస్తు వసూలు చేసుకుని అధికారాన్ని ఇచ్చేవారు దానికి బదులుగా ఎవరైతే ఇక్కడ ఈ వేలంపాట గెలుచుకుంటారో ఆ డబ్బుని ఒకేసారిగా గంపగుత్తగా బ్రిటిష్ వాళ్ళు ఈ వేలంపాటలో గెలిచిన వాళ్ళ దగ్గర తీసుకునేవారు అంటే ఒక పది ఊర్లపైన ఒక పదివేల రూపాయలు ఒక పదివేల రూపాయలని వేలం పాటలో ఒక వ్యక్తి గెలుచుకున్నాడు అనుకోండి పది ఊర్లకు సంబంధించి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఈ డబ్బంతా ఒకేసారి ఆ వ్యక్తి ఇండివిజువల్గా ఉన్న ఒక వ్యక్తి ఐఫర్ ఇండివిజువల్ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే బ్రిటిష్ వారికి చెల్లిస్తాడు అనమాట ఓకే బ్రిటిష్ వారికి చెల్లిస్తాడు ఇక్కడితో ఈ బ్రిటిష్ వారికి అండ్ ఈ టెన్ విలేజెస్కి లింక్ అనేది పోతుంది సో డైరెక్ట్గా బ్రిటిష్ వారికి రావాల్సిన డబ్బు వెళ్ళిపోయింది సో ఈ పదివేలు ఈ ఇండిపెండెంట్గా ఈ ఇండివిజువల్ అనే పర్సన్ ఈ టెన్ థౌజండ్ని ఇక్కడ ఏం చేశాడు బ్రిటిష్ వారికి పే చేశాడు కదా ఇక తనకు ఈ ఇండివిజువల్ పర్సన్ ఎవరున్నాను ఇతనికి ఈ పది విలేజెస్ పైన ఇక శిస్తు వసూలు చేసుకునే హక్కు సో ఇక ఇతను అప్పుడు ఏం చేస్తాడంటే తనకు నచ్చినట్టుగా సో పదివేలు చెల్లించిన వ్యక్తి ఖచ్చితంగా లాభం చూసుకుంటాడు కదా సో దాని లాభం ప్రకారం మళ్ళీ ప్రజలపైన శిస్తు వసూలు అనేది విధించడం జరుగుతూ ఉంటుంది దాని ద్వారా రైతులకు ఇబ్బందులను పట్టించుకోవడం ఎందుకంటే తన పదివేలకు లాభం వచ్చే విధంగానే చూసుకుంటాడు సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలైంది అండ్ సో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలైంది అని చెప్పలేం పూర్వం కూడా ఉండొచ్చు కాకపోతే మనం ఇక్కడ ఒక స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలైందని మాత్రం ఇక్కడ చెప్పుకుంటున్నాం మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే రైట్ సో దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్టార్ట్ అయిందని రైట్ సో ఇక్కడ మనకు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తాయంటే జమీందారీ వ్యవస్థ ఇస్ ద రైట్ ఆన్సర్ సో జమీందారీ వ్యవస్థ అంటే వేలంపాటి ద్వారా భూమి శిస్తు వసూలు చేయడానికి అధికారం పొందడం ఓకే ఈ పద్ధతి ద్వారా ఎవరైతే పొందుతారో జ శిస్తుని వారిని జమీందారీ అనేవాళ్ళు మనం చాలాసార్లు విన్నాం సో చాలా మూవీస్లో కూడా జమీందార్ జమీందార్ అంటారు అంటే వాళ్ళు ఒకప్పుడు ఇలా వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసేవాళ్ళు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జమీందారీ పద్ధతికి సంబంధించిన సరైన అంశాలను క్రింది వాటిలో గుర్తించండి ఫస్ట్ వన్ లార్డ్ కారన్ వాలిస్ పదిహేడు వందల తొంభై మూడులో బెంగాల్ ప్రాంతంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు ఎవరు చూడండి జమీందారీ పద్ధతిని ఎవరు మొదటిగా స్టార్ట్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో లార్డ్ కారన్ వాలేజ్ పదిహేడు వందల తొంభై ఏడులో ఎక్కడ బెంగాల్ ప్రాంతంలో రైట్ సెకండ్ వన్ ఈ పద్ధతిలో ఒకసారి శిస్తు నిర్ణయం జరిగితే నలభై సంవత్సరాల వరకు మారదు సో ఫార్టీ ఇయర్స్ వరకు మారదంట సో ఫార్టీ ఇయర్స్ అంటే చూడండి రైతుల మీద ఎంత భారం పడుతుందో ఒక సంవత్సరం పంట ఎక్కువ రావచ్చు ఒక పంట తక్కువ రావచ్చు సో నలభై సంవత్సరాల వరకు ఇక్కడ జా జమీందారి తన హక్కులు పొందుతాడు అండ్ తన లాభాల కోసం పబ్లిక్ని పీడిస్తాడనమాట రైతుల్ని అండ్ అలాగే ఈ విధానంలో వారసత్వ హోదా కలిగి ఉంటుంది అంతే కదా ఫార్టీ ఇయర్స్ అంటే ఒక జమీందారి చనిపోయిన తన తర్వాత వచ్చే తన పిల్లలు తన కుమారులు కూతురు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో ఒక డైనాస్టిక్ పద్ధతిలో వంశపారంపరంగా ఇది అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ భారతదేశంలో ఈ పద్ధతి కింద అప్పట్లో యాభై ఏడు శాతం భూభాగం సేద్యం చేయబడేది ఫిఫ్టీ సెవెన్ పర్సంటేజ్ అప్పుడు భారతదేశంలో అగ్రికల్చర్ కింద ఉండేది ఈ పద్ధతి ప్రకారం జమీందారీ పద్ధతి ప్రకారం ఓకే రైట్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే నాలుగు స్టేట్మెంట్ సరైనవి కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీనినే ఈ జమీందారీ పద్ధతిని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా అంటారు శాశ్వత శిస్తు పద్ధతి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఎందుకంటే నలభై సంవత్సరాల వరకు ఇది ఒకసారి చేస్తూ నిర్ణయిస్తే అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓకే ఎనీహౌ నా వి మూ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఈ సంవత్సరంలో ఏ సంవత్సరంలో భారతదేశంలో జమీందారీ పద్ధతి రద్దు చేయబడింది ఏ సంవత్సరం అని అంటే రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ జమీందారీ వ్యవస్థ జమీందారీ పద్ధతి రద్దు చేయబడింది ఓకే అదే ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఫిఫ్టీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మనకు మద్రాసు రాష్ట్రం కింద ఉండేది మద్రాస్ ప్రెసిడెన్సీ కింద అక్కడ మనకు నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీలో రద్దు చేయబడింది భారతదేశంలో అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చేయబడింది సో మనం నెక్స్ట్ వచ్చే టాపిక్ లేదా ఈ టా నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్గా తెలంగాణలో ఏ చట్టాలు వచ్చాయి ఏ వ్యవస్థ ఎప్పుడు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే రైట్ ఇప్పటివరకు అయితే ఓవర్ వ్యూ ఇది నెక్స్ట్ రైతులే నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే పద్ధతిని ఏమని పిలిచేవారు సో ఇక్కడ మధ్యవర్తి ఉండడు రైతులే డైరెక్ట్గా ప్రభుత్వానికి చెల్లిస్తారన్నమాట సో దీన్ని ఏమంటారంటే అంటే రైత్వారి అంటారు రైత్వారి సో మనం జమీందారి పద్ధతి అంటే మధ్యవర్తి ద్వారా అని చెప్పుకున్నాం మధ్యవర్తి ఆర్ వేలంపాట ద్వారా మధ్యవర్తి వేలంపాట ద్వారా రైత్ వారి అంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి రైతే చెల్లిస్తాడు రైట్ నెక్స్ట్ క్వశ్చన్లో దీని గురించి చూద్దాం రైతు వారి సారీ ఇక్కడ రైతు వారి రైతు వారి పద్ధతికి సంబంధించి సరి అయిన అంశాలను గుర్తించండి సో రైతు వారి గురించి చెప్పుకున్నాం రైతు వారి అంటే ఏంటి రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్సు చెల్లిస్తాడు అండ్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే సర్ థామస్ మన్రో సెవెంటీన్ నైంటీ టూలో పదిహేడు వందల తొంభై రెండులో మొదటిసారిగా మద్రాసులోని సేలం జిల్లాలో బారామహల్ ప్రాంతంలో ఇది ప్రవేశపెట్టాడు సర్ థామస్ మన్రో మనకి ఇంతకుముందు కారణ వాలిసి వచ్చేసి జమీందారీ పద్ధతి అని చెప్పుకున్నాం సో థామస్ మన్రో సెవెంటీన్ నైంటీ టూలో మద్రాస్ దగ్గరలోని సేలం జిల్లాలో బారామహల్ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు ఈ పద్ధతిలో శిస్తు నిర్ణయం ఇరవై సంవత్సరాల వరకు మారదు సో జమీందారీలో నలభై సంవత్సరాల వరకు ఉంటే ఇక్కడ ఇరవై సంవత్సరాలు అండ్ మూడవది మొత్తపు సేద్యపు భూమిలో ముప్పై ఎనిమిది శాతం సేద్యపు భూమి రైత్వారీ పద్ధతి కింద భారతదేశంలో ఆనాడు ఉండేది సో ఇక్కడ మొత్తం ఎంత ఉంది ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఎనిమిది శాతం ఇక్కడ మనకు మొత్తం వ్యవసాయం అప్పట్లో జరిగేది ఈ భూమి కింద సారీ ఈ పద్ధతి కింద సో మన అదే జమీందారీ పద్ధతి కింద అయితే ఇందాక ఇంత చెప్పుకున్నాం యాభై ఏడు శాతం సో దీంట్లో అయితే ముప్పై ఎనిమిది శాతం ఓకే రైట్ సో మూడు స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వెల్త్ క్వశ్చన్ గ్రామంలోని కుటుంబ సమూహాలు అన్నీ ఒక వ్యక్తిని ఎంచుకొని అతనికి శిస్తును జమ చేసే అధికారం ఇచ్చిన పద్ధతిని ఏమని పిలిచేవారు సో ఒక గ్రామం ఉందనుకోండి దిస్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ వన్ విలేజ్ ఈ విలేజ్లో ఎంతమంది వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని తమకు తమ తమ దగ్గర శిస్తు వసూలు చేయడానికి వాళ్ళే నియమించుకుంటారు ఆ వ్యక్తి ఎక్స్ అనుకోండి ఈ వ్యక్తి తీసుకెళ్ళి కలెక్ట్ చేసి మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లిస్తాడనమాట సో ఇలా వ్యక్తి కలెక్ట్ చేసినందుకు తనకు కొంచెం జీతంలాగా శాలరీ కింద ఈ ఓవరాల్గా టోటల్గా వచ్చిన ఈ మనీలో ఈ శిస్తులో కొంత పర్సంటేజ్ ఉంటుంది సో దానికి సంబంధించి మనం నెక్స్ట్నే తెలుసుకుందాం అయితే ఇలాంటి దాన్ని ఏమంటారంటే మహల్వారి పద్ధతి అంటారు ఇలాంటి పద్ధతిని మహల్వారి పద్ధతి అంటారు రైట్ సో జమీందారి అయిపోయింది రైతువారి అయిపోయింది మహల్వారి అంటే ఏంటో కూడా తెలిసింది అండ్ ఇప్పుడు మనం మహల్వారికి సంబంధించి కొన్ని పాయింట్స్ని కవర్ చేద్దాం మహల్వారీ పద్ధతికి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఆగ్రా మరియు అవధ్ ప్రాంతాలలో మొదటిసారిగా దీనిని ప్రవేశపెట్టాడు ఆగ్రా మరియు అవధ్ ఓకే ఆగ్రా మరియు అవధ్ సెకండ్ వన్ ఈ పద్ధతి కింద భారతదేశంలో ఆనాడు సేద్యం చేసిన భూమి ఐదు శాతంగా ఉండేది ఐదు శాతంగా ఉంది అప్పట్లో సో జమీందారి ఏమో యాభై ఏడు శాతం రైతు వారి వచ్చేసి ముప్పై ఎనిమిది శాతం అండ్ ఐదు శాతం వచ్చేసి మహల్వారి సో ఈ పద్ధతిలో థర్డ్ స్టేట్మెంట్ ఈ పద్ధతిలో గ్రామం తరఫున శిస్థు వసూలు చేసిన వ్యక్తికి కమిషన్గా ఐదు శాతం ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకుముందు చెప్పా కదా శిస్థు ఒక వ్యక్తి గ్రామం తరఫున వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు సో అతను అలా కలెక్ట్ చేసినందుకు ఒక కొంత కం కొంత కమిషన్గా తీసుకుంటాడు అది ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ సో ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఫైవ్ పర్సెంట్ కాకుండా టెన్ పర్సెంట్ కూడా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు సో గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇతనికి ఉంటుంది అండ్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అనేది ఈ పద్ధతిలో మొత్తం సేద్యం కూడా అప్పట్లో జరిగింది మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఓకే సో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ప్రీవియస్గా ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి రైట్ సో రైట్ ఆన్సర్ ఇస్ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి సో ఇక మనం అన్ని స్టేట్మెంట్స్ గురించి చూస్తే అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి సో చూస్తే మీరు నేను ఇక్కడ అన్ని క్వశ్చన్స్లో కూడా ఆల్ ది అబో స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను నేను ఎక్కడ కూడా మిమ్మల్ని మిస్గైడ్ అవ్వద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని ఎందుకంటే ఇది స్టే ఇన్ఫర్మేటివ్ ఓరియంటెడ్గా ఉండాలి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫస్ట్ తెలిస్తే తర్వాత రోజుల్లో మనం ఎగ్జామ్స్కి ముందు క్విక్ రివిజన్ కింద మనం కొన్ని టఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దన్న ఉద్దేశంతో కొన్ని నేను డైరెక్ట్గా అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవని ఇస్తున్నా రైట్ అండ్ నా ఫోర్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో భూ సంస్కరణల ద్వారా వంద శాతం విజయవంతంగా తొలగించబడిన మద్యదళారీ వ్యవస్థ ఏది సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన దేశంలో మద్యదళారీ వ్యవస్థ అంటే రైతువారి కానీ జమీందారి కానీ మహల్వారీ కానీ ఇవన్నీ మద్యదళారులు అంటే మీడియేటర్ అంటే రైతుకి నష్టం ముఖ్యంగా అంటే రైతువారి కాదనుకోండి రైతు వారి డైరెక్ట్గా మనం ప్రభుత్వానికి కట్టినప్పటికీ సో దానిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి సో ఇలాంటి మిగతా మధ్యవర్తులు దళారులు లేకుండా బ్రోకర్ సిస్టమ్ అనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ల్యాండ్ రిఫార్మ్స్లో సక్సెస్ఫుల్గా తొలగించబడింది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మహల్వారి పద్ధతి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా దీన్ని మనం అబాలిష్ చేయగలిగాం ఓకే సో అండ్ ఇది ఎందుకు అంటే చాలా ఈజీ ఒక విలేజ్ వరకే దీనికి ఉంటుంది కాబట్టి పవర్ ప్రభుత్వం అనేది అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే టేకప్ చేసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగలిగింది అండ్ ఈ మహల్వారి పద్ధతిని ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి కమ్ కమ్యూనల్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా అంటారు కమ్యూనల్ అంటే అందరూ సామూహికంగా కలిసి అక్కడ శిస్తు చెల్లిస్తారు కాబట్టి రైట్ నా మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో స్వాతంత్రం అనంతరం భూ సంస్కరణలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి సో అసలు ల్యాండ్ రి రీఫార్మ్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే వ్యవస్థాపూర్వకమైన అంశాలు రైతాంగ ఉద్యమాలు రాజకీయ అంశాలు అన్నీ కూడా ఇక్కడ సరి అనవే సో వ్యవస్థపూర్వకమైన అంశాలంటే సో చూడండి వ్యవస్థలో ఉన్న కొన్ని అంశాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు జమీందారీ రైతు అండ్ మహల్ వారి సో ఇవే ఉన్నాయో అవి వ్యవస్థపూర్వకమైనవి అవి రైతులకు ఏమైనా మంచి లాభం తెచ్చిపెట్టి రైతులకు ప్రయోజనాలు చేశాయంటే లేదు రైతులను ఆర్థికంగానే దివాలు చేసి అప్పులపాలు చేసి ఉన్న ల్యాండ్స్ అమ్ముకునేలాగే చేశాయి కాబట్టి అవి వ్యవస్థ వ్యవస్థలో ఉన్న లోపాలు అందుకే వ్యవస్థపూర్వకమైన అంశాలంటున్నా అండ్ అలాగే రైతాంగ ఉద్యమాలు సో మనకు తెలుసు బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే మన తెలంగాణ ప్రాంతాలను చూసుకుంటే రైతాంగ పోరాటాలు అండ్ అలాగే బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా కొన్ని ట్రైబల్ పీపుల్ ఇలాంటి వాళ్ళు కూడా ల్యాండ్స్ కోసం ఉద్యమాలు చేశారు సో రైతులు అలాంటి ఉద్యమాలు కానీ అండ్ రాజకీయ అంశాలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం అందరికీ కూడా సమానంగా ల్యాండ్స్ అనేది లభించాలి అనే ఉద్దేశంతో వాటి ప్రతిఫలం లభించాలనే ఉద్దేశంతో అందరికీ రాజకీయ అంశాల పరంగా కూడా ఇది చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా అయినవి కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట రైట్ నౌ వీ మూ టు ద క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ తెలంగాణలో శిస్తు వసూలు కోసం నిజాం పాలనా కాలంలో ఉన్న భూస్వామ్య పద్ధతులు ఏవి సో ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో శిస్తు వసూలు చేయడానికి కొన్ని భూస్వామ్య పద్ధతులు ఉన్నాయి సో ఈ కింద ఇవ్వబడిన ఐదులో ఏవి ఉన్నాయి ఏవి లేని అని చూస్తే ముందుగా చూస్తే ఫస్ట్ వన్ జాగీర్లు రెండవది సంస్థానాలు మూడవది ఇనామ్దార్లు నాలుగవది సర్ఫేకాస్లు అండ్ ఐదవది కల్సా ఆర్ దివాని ఆర్ రైత్వారి సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయంటే ఎస్ ఈ ఐదు పద్ధతులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండేవి అంటే హైదరాబాద్ స్టేట్లో ఉండేవి నిజాం నిజాం కాలంలో సో తెలంగాణ మనం ఇప్పుడు తెలంగాణ ఎకానమీ బట్టి తెలంగాణ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజుకు ప్రభు ఆర్ ప్రభుత్వానికి సేవలు చేసిన వారికి నిజాం రాజు ఉచితంగా రాసి ఇచ్చిన భూములను ఏమని పిలిచేవారు ఏమని పిలిచేవారు అంటే సో చూడండి రైట్ ఆన్సర్ ఈజ్ జాగిర్లు సో తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజు ఉండేవాడు కదా సో అతనికి అంటే నిజాం ప్రభుత్వానికి సేవలు చేసిన వారికి నిజాం రాజు ఇచ్చేసాడు ఉచితంగా అలా ఇచ్చిన భూములను జాగీర్లు అని అనేవాళ్ళు రైట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ నిజాం కాలంలో ఉన్న జాగీర్దారీ వ్యవస్థకి సంబంధించి ఈ క్రిందే ఇవ్వబడిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి సో జాగీర్ అంటే ఒక భూమి సో నిజాం ప్రభు ఇచ్చేవాడు అనమాట తనకు సేవలు చేసిన ప్రత్యేక సేవలు చేసిన వాళ్లకు తనకు నచ్చిన వాళ్ళకు సో జాగిర్కి ఇన్ఛార్జ్ ఎవరు పెద్ద అంటే జాగిర్దార్ ఓకే సో అర్థమైంది కదా జాగిర్ అనేది ఒక ల్యాండ్ అనుకుంటే జాగిర్కి హెడ్ జాగిర్దార్ ఓకే రైట్ సో ఇక్కడ వన్ బై వన్గా జాగిర్దార్ వ్యవస్థకు సంబంధించినవి చూస్తే ఫస్ట్ వన్ నిజాం ప్రభుత్వం తమ బంధుమిత్రులకు సైన్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు జాగిర్ పేరిట కొన్ని గ్రామాలను అప్పగించేది సో ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటారు నిజాము తనకు సేవలు చేసిన వాళ్ళకని చెప్పుకున్నాం కదా ఎక్కువగా తన రిలేటివ్స్కి అండ్ సైన్యంలో ఉన్నత స్థాయిలో సో తన మిలిటరీలో హయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కొన్ని గ్రామాలను ఇచ్చేవాడు జాగిర్ పేరిట సో అంటే ల్యాండ్ ఇచ్చేవాడు అండ్ అలాగే సెకండ్ వన్ జాగీర్దార్ల ప్రభావం ఆరు వేల ఐదు వందల అరవై గ్రామాల్లో నలభై వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం వరకు విస్తరించింది సో చూడండి ఆరు వేల ఐదు వందల అరవై గ్రామాల్లో నలభై వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం వరకు ఉండేదంట అండ్ థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో పదకొండు వందల డెబ్బైగా ఉన్న జాగిర్ల సంఖ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వచ్చేసరికి పదిహేను వందలకు పెరిగింది అంటే జాగిర్ల సంఖ్య పెరిగింది అంటే ఇక్కడ మనకు నిజాం ప్రభు నిజాం రాజు ఇంకా ఎక్కువ మందికి కాలం మారుతూ ఉంటే తనకు సేవలు చేసిన వాళ్ళు సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ లేదా సైన్యం అధికారులతో పాటు తమ బంధుమిత్రులకు కూడా ఇవ్వడం అనేది జాగిర్ల సంఖ్య పెంచాడనమాట సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ నౌ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ నిజాం రాజుల కాలంలో అమలులో ఉన్న జాగిర్దారీ వ్యవస్థలోని వివిధ రకాలను సరైన వాటితో జతపరచండి సో మనకి ఇక్కడ నిజాం కాలంలో అమల్లో ఉన్న జాగీర్దారి సో మనం ఇక్కడ మొత్తం జాగిర్దారి గురించి డిస్కస్ చేస్తున్నాం సో వాట్ ఈస్ జాగిర్దార్ జాగిర్ అని నేర్చుకున్నాం సో జాగిర్దారి వ్యవస్థను అంటే ఏమిటి అండ్ నిజాం ఎవరికి ఇచ్చాడు ఎన్ని గ్రామాలు వాళ్ళ అధీనంలో ఉండేవి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్లో నేర్చుకున్నాం అండ్ జాగిర్దారి వ్యవస్థలో కొన్ని రకాలు ఉన్నాయి సో అవి వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో దీనిలో ఫస్ట్ వన్ చూస్తే పాయిగా జామియాత్ సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కదా పాయిగా జామియత్ అంటే సో చూడండి నిజాం సైన్యాన్ని మరియు గుర్రాలను పెంచి పోషించినందుకు గాను నిజాం రాజు ఉచితంగా రాసి ఇచ్చిన జాగీర్ సో ఏం చేస్తాడు మిలిటరీకి అంటే సైన్యానికి అవసరమైన గుర్రాలు ఉంటాయి అలాగే సైన్యం ఉంటుంది సో వాళ్ళని పోషించాలి గుర్రాలకు మేత కావాలి అలాగే సైనికులకు కూడా ఆహారం కావాలి దానికోసం ఏం చేస్తారంటే కొన్ని గ్రామాలను కొంతమందికి ఇచ్చేసి ఆ గ్రామాలపైన వచ్చిన రెవెన్యూ ఏది ఉంటుందో ఆ రెవెన్యూ అతనికే దక్కేలాగా చేసి అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు రాజు ఏమని ఇగో ఈ జాగీర్ని ఇచ్చేస్తున్నా అంటే కొంచెం కొంచెం ఒక పది గ్రామాలు అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను పది గ్రామాలు అంటే ఈ పది గ్రామాలు కలిగిన జాగీర్ని ఇచ్చేసి ఈ పది గ్రామాల మీద వచ్చిన ఆదాయంతో నువ్వు మా గుర్రాలను కానీ మా సైన్యాన్ని కానీ పోషించాలి అని చెప్పేసి కేవలం సైన్యం గుర్రాల కోసమే ఇచ్చిన దాన్ని పాయిగా జామియాత్ అని అనేవాళ్ళు నెక్స్ట్ రెండవది చూడండి తనఖా తనఖా అంటే ఏంటి ఇక్కడ ఆప్షన్ సిలో నిజాంకు సేవలు చేసిన వారికి జీతభత్యాలకు బదులుగా నిజాం ఉచితంగా రాసి ఇచ్చిన జాగీర్ సో నిజాంకి సేవలు వాళ్ళు ఉంటారు ఓకే సో పర్సనల్గా అనుకోండి తన వ్యక్తిగత సిబ్బంది అనుకోండి సో వాళ్లకు జీతాలు ఇవ్వకుండా ఏం చేసేవాళ్ళు అంటే రా ల్యాండ్ ఇచ్చేవాళ్ళు సో ల్యాండ్ ఇచ్చేసి ఈ ఒక్కొక్క ఊరు ఇస్తున్నా నీకు ఒక విలేజ్ ఇస్తున్నా ఆ విలేజ్ని ఉంచేసుకో ఆ విలేజ్ ఉంచుకో అంటే ఏంటి ఆ విలేజ్ పైన వచ్చేసి ఇస్తూ నీకే దక్కుతుంది సో జీతం బదులుగా ఒక విలేజ్ ఇవ్వడం అనమాట అప్పట్లో శిస్త అంటే మళ్ళీ ధాన్యం రూపంలో లేదా కరెన్సీ రూపంలో సో ఎక్కువగా ధాన్యం ఎందుకంటే ఆ రోజుల్లో ఆహారం అనేది చాలా ఇప్పుడంత ఇప్పుడున్నంత అందుబాటులో లేదు సో ఎక్కువగా ధాన్యం అనేది ఉండేది సో వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం అండ్ ఇప్పటివరకు అయితే ఇక్కడ చూడండి సో అండ్ ఈ మనకు తెలుసు కదా ఇలా ల్యాండ్స్ పంచిపెట్టడం ఉద్యోగస్తులకు అనేది మనకు కాకతీయుల కాలం నుంచే నాయకర విధానం నుంచే మొదలైంది ఓకే సో అంత డీటెయిల్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఇక్కడ వరకు చూస్తే తనకా అంటే సో నిజాంకు సేవలు చేసిన వాళ్ళకి జీతాలకు బదులుగా ఇచ్చిన జాగీర్ అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి జాత్ జాత్ అంటే విశాలమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి నిజాం షరతులు లేకుండా ఉచితంగా రాసిచ్చిన జాగీర్ విశాలమైన ప్రాంతాలకు సో అంటే ఏవైనా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాటికి లేకుంటే విశాలమైన ప్రాంతాలంటే తన ప్యాలెస్లలో కావచ్చు ఓకే లేకపోతే కోటలో కావచ్చు అంటే విశాలమైన చాలా పెద్ద ప్రాంతాలకు అండ్ ఫోర్త్ వన్ అలాగే అల్ తమ్గా అల్ అంటే సో ఇక్కడ ఆప్షన్ ఏలో చూడండి నిజాంకు సేవలు చేసిన వారికి శిస్తు లేకుండా శాశ్వత ప్రాతిపదికన వంశ పారంపర్యంగా అనుభవించే హక్కు గల జాగిర్ సో ఇక శిస్తు ఉండదు వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే వంశపారంపర్యం అంటే ఒకళ్ళు వాళ్ళొక లబ్ధిదారుడు చనిపోయిన వాళ్ళ వంశానికి కూడా వర్తిస్తుంది సో నిజాంలకు సేవలు చేసిన వారికి అంటే శిస్తు లేకుండా అంటే ఇంకా ఇంకా నిజాంకి ఎక్కువగా సేవలు చేసి ఇంకా తనకి ఎక్కువగా నచ్చిన వాళ్ళకు సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జాగిర్లు అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ అవసరాలకు తగ్గట్టుగా పనులు చేసిన వాళ్ళకు ఇచ్చిన తోఫాలు ఇచ్చిన బహుమానాలు ఓకే ఇచ్చిన ల్యాండ్స్ రైట్ సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డిలో ఉంది ఒకసారి మీరు పాస్ చేసి ఇక్కడ ఉన్న ప్రకారం ఒకసారి చూసుకోవచ్చు అండ్ నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ నిజాం రాజుల కాలంలో అత్యంత పలుకుబడి కలిగిన అధికారుల అధీనంలో ఉండే జాగీర్లను ఏమని పిలిచేవారు సో నిజాంల ఇది ఇంకా జాగిర్ల టాపిక్లోనే ఉన్నామండి మనం జాగిర్దార్ జాగిర్ల టాపిక్లోనే సో నిజాంల కాలంలో అత్యంత పలుకుబడి క్వశ్చన్ నెంబర్ ట్వంటీలో అత్యంత పలుకుబడి కలిగిన అధికారుల అధీనంలో ఉండే జాగీర్లు మరి అత్యంత పలుకుబడి అంటే ఇక్కడ ఎవరు ఓకే అత్యంత పలుకుబడి అంటే ఎవరు రాజు దగ్గర ఉండే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి కావచ్చు లేదా ఇతర మినిస్టర్స్ కావచ్చు అండ్ సైనిక అధికారులు కావచ్చు అండ్ లేకుంటే మనకు గతంలో తీసుకుంటే సాలార్జంగ్ సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ టూ అండ్ ఇలాంటి అత్యున్నత పదవులలో ఉన్న అత్యంత పలుకుబడిన వాళ్ళ దగ్గర ఉండే నేమ్ అనేవారు అంటే ఇలాకాలు సో ఇప్పటికీ మనం ఈ భాష ఇలాకా అనే పదం వాడుతుంటే ఇది నీ ఇలాకానా అంటే నీ సంబంధించిన ల్యాండ్ నీ గ్రామమా నీ అని ఇలాకా అంటే సో అప్పట్లో ఎక్కువగా అత్య ఎక్కువ హైయర్ అఫీషియల్స్కి రాజు దగ్గర ఉన్న వాళ్ళకు ఇచ్చే భూమి అనమాట ఓకే రైట్ సో ఇక మనం అల్ తమ్గా అంటే ఏంటో ఇదివరకే మనం చెప్పుకున్నాం అండ్ అలాగే మిగతా ఆప్షన్స్ గురించి కూడా ఒకసారి చూసేస్తే ఇక్కడ మిగతా ఇలాఖాలు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా మనం వింటున్న ఇక్కడ మాదద్ మాష్ అనేది ఇది ఒక రకమైన జాగిర్ ఇది ఎవరికి ఇచ్చేవాళ్ళంటే కొంత శాలరీ రూపంలో అంటే నాన్ శాలరీ రూపంలో ఇచ్చినప్పటికీ వాళ్లకు పూర్తి శాలరీ అక్కడ జీతం అనేది అక్కడ వాళ్ళకు డైరెక్ట్గా ఇవ్వకుండా మిగిలిన జీతం కింద వాళ్లకు వేరే ఒక జాగిర్ అనేది ఇచ్చేవాళ్ళనమాట సపోజ్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి ఒక ఫిఫ్టీ రూపీస్ శాలరీ ఇచ్చేవాళ్ళు మిగిలిన ఫిఫ్టీ రూపీస్ క్యాష్ ఇవ్వకుండా ఏం చేసేవాళ్ళు ఆ విలువ కోసం ఒక జాగిర్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అదనమాట ఇది అండ్ అలాగే మాషృది అని అంటే ఇది ప్రత్యేకంగా మనకు ఎవరికి అంటే మతానికి సంబంధించి మతం లేదా పౌర సంబంధమైన సేవ అంటే మతం కావచ్చు లేకపోతే ఎవరికైనా అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు హెల్త్ పరంగా సేవలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా స్పెషల్గా వైద్యులు కావచ్చు సో ఇలాంటి వాళ్లకు ఇచ్చిన జాగిర్ని మాష్రోది అనేవాళ్ళు అనమాట ఓకే సో ఇలా కావాలంటే అది అండ్ అల్ తమ్గా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం వంశపారంపర్యంగా లభించేది రైట్ నౌ టు ద క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నిజాం పాలనకు లోబడి చిన్న చిన్న హిందూ సామంత రాజుల అధీనంలో గల భూములను ఏమని పిలిచేవారు సో చిన్న పేరుకి నిజాం రాజు ముస్లిం మతస్థుడైనప్పటికీ ఎక్కువగా హిందూ ప్రజలు ఉండేవాళ్ళు అండ్ హిందూ సామంత రాజులు కూడా ఉండేవారు వారిని ఏమని పిలిచేవారు అంటే సంస్థానాలు వీటికి హెడ్ని సంస్థానాధీశులు అనేవాళ్ళు సంస్థానాలు వాళ్ళ యొక్క పెద్దలు రాజుని సంస్థానాధీశులు అనేవాళ్ళు అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నిజాంల కాలంలో ఉన్న సంస్థానాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఫస్ట్ స్టేట్మెంట్ దీంట్లో చూస్తే సంస్థానాలలోని హిందూ రాజులు వారి పరిధిలో గల వ్యవసాయ భూములపై శిస్తును వసూలు చేసి ప్రతి సంవత్సరం పేష్కరస్ రూపంలో రాజుకు చెల్లించేవారు పేష్కరస్ సో సంస్థానాధీశులు అక్కడ లోకల్గా రాజులైనప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రాజ్యాలలో ఈ సర్కిల్ వాళ్ళ రాజ్యం అయితే వాళ్ళ రాజ్యాల నుండి రాజుకి శిస్తు అనేది చెల్లించాలి ఈ శిస్తుని ఏం చేసేవాళ్ళు పేష్కరస్ రూపంలో రాజుకు చెల్లించేవాళ్ళు అంటే ముందుగా రాజు కట్టేవాడా లేదా పబ్లిక్ నుంచి వసూలు చేసేవాడా ఇవన్నీ మనం ఇక్కడ పక్కకు పెడితే సో ఇలా సంస్థానాధీశులు వాళ్ళ సంస్థల నుండి శిస్తు వసూలు చేసి రాజుకు కట్టేదాన్ని పేష్కరస్ అనేవాళ్ళు అనేది గుర్తుంచుకోండి పేష్కరస్ రూపంలో చెల్లించేవారు అండ్ సెకండ్ వన్ నిజాం పాలనలో తెలంగాణలో మొత్తం పద్నాలుగు సంస్థానాలు ప్రధానమైనప్పటికీ వాటిలో గద్వాల వనపర్తి జట్టిప్రోలు అమరచింత పాల్వంచ ఈ ఐదు పెద్ద సంస్థానాలు ఏవి గద్వాల వనపర్తి జట్టిప్రోలు అమరచింత పాల్వంచ చాలా పెద్ద సంస్థానాలు అండ్ థర్డ్ వన్ మొత్తం సంస్థానాధీశుల అధీనంలో నాలుగు వందల తొంభై ఏడు గ్రామాలు ఐదు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉండేటివి సో ఇక్కడ కాబట్టి మనకు మూడు స్టేట్మెంట్స్ సరైనవి కాబట్టి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నవ్వి టు ద క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఇనాం దారులకు సంబంధించి సరి అయిన అంశాలను గుర్తించండి సో చూడండి ఫస్ట్ మనం జాగీర్లు చెప్పుకున్నాం సంస్థానాలు చెప్పుకున్నాం ఇనాం దారుల గురించి వచ్చాము ఇప్పుడు రైట్ సో దీంట్లో చూడండి కవులు కళాకారులు పండితులు మదర్సాలు ఇలా ఆస్థానంలో ప్రత్యేక విధులు నిర్వహించిన వారికి నిజాం రాజు బహుమాన రూపంలో జీతాలకు బదులుగా భూములను ఇవ్వడాన్ని ఇనాంలు అంటారు సో ఇనామ్ అంటే గిఫ్ట్ సో గిఫ్ట్ కింద సో గిఫ్ట్ కింద ఏం చేస్తాడు రాజు డైరెక్ట్గా ఈ స్పెషల్ క్యా స్పెషల్ క్యాటగిరీ ఆర్టిస్టులు కానీ ఓకే అలాగే పండితులు కానీ మదర్సాలు ఇలా స్పెషల్గా తనకు డైరెక్ట్గా తను ఎవరికైతే ఇలా గిఫ్టులు ఇస్తాడో సో తన ఆస్థానంలో ఉన్న వాళ్లకు వీటిని ఇనాములు అంటారు అండ్ అలాగే సెకండ్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా నిజాం కాలంలో ఎనభై రెండు వేల ఇనాందారుల అధీనంలో ఎనిమిది లక్షల ఎకరాల ఇనాం భూములు ఉండేటివి అంటే చూడండి ఎనభై రెండు వేల మంది ఇనామదారులు ఉండేవాళ్ళంట ఎనిమిది లక్షల ఎకరాలు ఇనాం భూములు ఉండేటివి ఓకే రైట్ సో అర్థమైంది కదా అంతమందిని ఆదరించాడు అనమాట అంటే వాళ్ళకు జీతాలు ఉండవు వాళ్ళకు జా ఇచ్చేస్తారు ఆ ఊర్లు ఇచ్చేస్తారు ఆ అంటే ఒక ఊరు ఇచ్చేస్తే ఇనాం కింద దాని మీద వచ్చేసి ఇస్తే తనే పోషణ కోసం తీసుకుంటాడు అనమాట అర్థమైంది కదా రైట్ సో ఇక్కడ మనకు ఈ రెండు స్టేట్మెంట్స్లో కూడా రెండూ సరి అయినవి కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నౌ వి టు ద క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నిజాం ప్రభుత్వం ప్రత్యక్షంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా శిస్తును వసూలు చేసి పరిపాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి ఏర్పాటు చేసిన విధానము ఏమని పిలిచేవారు నిజాం ప్రభుత్వం ప్రత్యక్షంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందంట వారి ద్వారానే శిస్తును వసూలు చేసేది సో ఇక్కడ మధ్య అనే వాళ్ళు లేరు సో పరి వసూలు చేసే పరిపాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి ఒక ఒక పద్ధతిని ఏర్పాటు చేసింది దాన్ని ఏమంటారంటే సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అంటే చూడండి దివానీ రైత్వారి కల్సా సో ఈ మూడు కూడా సరైనవే ఎందుకంటే దివానీ అన్న రైత్వారి అన్న కల్సా అన్న ఈ మూడు ఒకటే మనం దివాని రైత్వారి అంటే మనకు తెలుసు సో మధ్య దళారు లేకుండా రైతు డైరెక్ట్గా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్కే చెల్లిస్తాడు చెల్లిస్తాడనమాట మధ్య దళారులు ఉండరు సో ఇది కూడా అలాంటిదే సో ఈ రైత్వారి దివాణి కల్స అన్నీ కూడా సేమ్ అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఫిఫ్త్ సర్ఫేకాస్ ఆర్ సర్ఫే కాస్ భూములకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి సర్ఫేకాస్ భూముల గురించి చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ వన్ నిజాం తన సొంత ఖర్చుల కోసం తన వద్ద ఉంచుకున్న పెద్ద జాగీరు ఇదే సో చూడండి నిజాము తన సొంత ఖర్చులు కూడా ఇంతసేపు మనం ఉద్యోగులు తన దగ్గర సేవలు చేస్తున్న వాళ్ళు లేదా కవులు పండితులు ఇలాంటి ప్రత్యేకమైన వాళ్ళకి ఇచ్చిన వాటి గురించి చెప్పుకున్నాం మరి సర్ఫే కాస్ అనే దాని గురించి ఇప్పుడే చెప్పుకుంటున్నాం సర్ఫే కాస్ అంటే మన నిజాం కూడా బతకాలి కదా సో తనకు కూడా మెయింటెనెన్స్ తన ఫ్యామిలీ తన రాజభోగాలకు కూడా కావాలి కదా సో అలాంటి వాటి కోసం నిజాం తన సొంత ఖర్చుల కోసం తన వద్ద ఉంచుకున్న పెద్ద జాగీర్లనే సర్ఫే కాస్ భూములు అనేవాళ్ళు రైట్ వాటిపైన వచ్చే శిస్తులను ఇతనే అనుభవించేవాడు డైరెక్ట్గా ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఈ జాగీర్ నుండి వచ్చే ఆదాయాన్ని నిజాం రాజు బ్రిటిష్ వారి ఖాతాలోకి జమ చేయించేవాడు అండ్ థర్డ్ వన్ ఈ పద్ధతిలో రైతులు నిజాంకు ప్రత్యక్షంగా శిస్తుని చెల్లించేవారు ఫోర్త్ వన్ సుమారు పదమూడు వందల నాలుగు గ్రామాలలో ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సర్ఫే కాజ్ భూములు వ్యాపించి ఉండేవి సో ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్స్ కూడా మనకు చూస్తే దీంట్లో సెకండ్ ఇది మాత్రమే రాంగ్ ఎందుకంటే ఇవి బ్రిటిష్ బ్రిటిష్ వారి ఖాఖాతాలోకి వెళ్ళేటివి కాదు రాజు ఖాతాలోకి వెళ్ళేటివి ఓకే సో ఇక్కడ మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు ఎందుకంటే బ్రిటిష్ వారు మన నిజాం రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వారి సూచనల ప్రకారమే బ్రిటిష్ నిజాం రాజు నడుచుకునేవాడు అనేది ఉంది కాబట్టి ఈ ఈ ఫండ్ కూడా అంటే ఈ కలెక్ట్ చేసిన ఈ కూడా నిజాం రాజ్ ఖాతాలోకి బ్రిటిష్ రాజు ఖాతా బ్రిటిష్ వారి ఖాతాలోకి డైరెక్ట్గా వెళ్ళేది అని కన్ఫ్యూజ్ చేసే అంశం ఇది కానీ కాదు ఇలా సర్ఫేకాస్ భూముల నుండి వచ్చిన శిస్సు డైరెక్ట్గా మనకు నిజాం ఖాతాలోకే చేరుతుంది సో నిజాం ఖాతాలోకి చేరినాక తను తన అనుభవిస్తాడా అప్పు కింద బ్రిటిష్ వాళ్ళకి కడతాడా అనేది తర్వాత సంగతి కానీ ఇది మాత్రం మొదటిగా మాత్రం డైరెక్ట్గా బ్రిటిష్ నిజాం రాజు ఖాతాలోకి వెళ్తుంది బ్రిటిష్ ఖాతా బ్రిటిష్ రాజ్ బ్రిటిష్ వారి ఖాతాలోకి వెళ్ళదు సో ఇది రాంగ్ కాబట్టి వన్ త్రీ ఫోర్ స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న మొత్తం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ద తెలంగాణ అండ్ దీనికి కంటిన్యూటీగానే మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మీద ఇలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో డిస్కస్ చేద్దాం అండ్ once again if you are watching first time our channel please subscribe and also support our work through your likes and thanks for watching the entire video and all the best